ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ నేను మనీష ఇక వరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదరణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జై మనోజ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు ప్రజల అండదండలతో ముందుకు సాగే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని సీఎం జగన్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందిందని జై మనోజ్ రెడ్డి కొనియాడారు ప్రజల కోసమే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని ఎప్పుడు ప్రజల క్షేమం కోరే పార్టీ అని తెలిపారు కింద స్థాయి ఉద్యోగస్తులు బాగుంటేనే ఆ వ్యవస్థ బాగా నడుస్తుంది అదే ఒక పార్టీ బాగా నడవాలంటే కూడా కార్యకర్త ఎంతో ముఖ్యం మేము ఆ కార్యకర్తకి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం మేము చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళ వరకు మేము తీసుకెళ్లే విధంగానే ముందుకు నేను నాన్న మా నాయకులు గాని అందరూ కృషి చేస్తూనే ఉంటాము మాట ఇచ్చిన ప్రకారం కొంతమంది అసంతృప్తి ఉండొచ్చు ఏం జరగలేదు ఆ పార్టీ వచ్చింది అది కానీ అట్లాంటి అసంతృప్తి లేకుండా ఎన్నడైనా ఏ టైంలో అయినా మీరు వచ్చి మమ్మల్ని ఏదైనా అన్నా ఇది మా ఇబ్బంది ఉంది మా సమస్య ఇది ఉంది అని మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము కానీ నాన్నగారు కానీ మా నాయకులు కానీ నిజం తప్పకుండా దానిపై స్పందించి మీ కష్టాన్ని మేము దగ్గరుండి కార్యకర్తల్ని ఇకపై కాపాడుకుంటూ వస్తామని మేము సభాముఖంగా ఇంతమంది ముందు చెప్తాం నా వంతు ప్రయత్నం 33 స్థానాలను మనం కైవసం చేసుకోబోతున్నామని కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గెలిచిన వెంటనే తన వాళ్ళలో సమస్యలు కూడా గెలిచిన కౌన్సిలర్లు మా దృష్టికి తీసుకొచ్చి వెంటనే వాటిని అన్ని పూర్తి చేసే విధంగా ముందుకు పోవాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎటువంటి సమస్యలైనా ఏమన్నా ఉన్నా కౌన్సిలరే కాదు ఆ ఏరియాలో ఉండే ప్రజలైనా కార్యకర్తలైనా ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చినా వాటిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే విధంగా పోతాను ఈ రోజు ఎలాగైతే కష్టపడ్డారో మున్సిపల్ ఎలక్షన్ కి 2024 ఎలక్షన్ లో కూడా నాన్నగారి కోసం మరింత కృషి చేసి నాన్నగారిని మళ్ళీ గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కృష్ణా జిల్లా రందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితో కారణ్ కుమార్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన శ్రామిక రైతు పార్టీ ప్రజల కోసం ప్రజామోదంతో ప్రారంభించిన పార్టీ అన్నారు 2011 మార్చి 12న వైఎస్ జగన్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోస్తూ రైతుల కోసం శ్రామికుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడిందన్నారు కాంగ్రెస్ పార్టీ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది మరి ఈరోజు ఈనాటి ఎన్నికల్లో 3 రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా 18 సీట్ల 20 సీట్లు అంటున్నారు తప్ప రెండో మాట లేకుండా లేదు చేపడుతున్నాం భవిష్యత్తులో కూడా గందిగామలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీ లేకుండా మనం పూర్తిగా భూస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ఎప్పుడు చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి జెండా ఉన్నంత కాలం గందిగామలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాటమే మనందరి లక్ష్యంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన తెలియజేస్తుంటూ ఒక విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో పార్టీకి ఎవరైతే ఆదరించున్నారో పార్టీ మీద ఎవరైతే మక్కువగా ఉన్నారో వారి సేవలు మాత్రం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు ఈ సందర్భంగా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టుకున్నామో ఈ ఎలక్షన్స్ అంటే అయిపోయిన తర్వాత కూడా ఈ టౌన్లో కానీ గ్రామాల్లో కూడా
పార్టీని మళ్ళీ మొదటి స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీకి నువ్వు రక్తమే అందించాలి, పార్టీకి కొత్త రక్తం అందించాలి. కొత్త రక్తం అందించడమే కాకుండా మన అందరిలో కూడా పార్టీని పునర్విచించాల్సిన అవసరం చాలా ఉంది. తప్పకుండా పార్టీ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తానికి నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ కరోనా వల్ల ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటేషన్ వాడితే ఎలాంటి జబ్బులు రావని సూచించారు. ఈ కార్యక్రమంలో బి రవీందర్, కృష్ణ, సంగీత తదితరులు పాల్గొన్నారు. కరోనా టెస్టులో భాగంగా టెస్టింగ్ క్యాంప్ అనేది కేజీబీవీ లింగి విలేజ్లో ఉన్నటువంటి కేజీబీవీలో కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 6th, 7th, 8th, 9th, 10th అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ అందరి పిల్లలు కలిపి 94 చిల్డ్రన్స్కి టెస్ట్ చేయడం జరిగింది. ఈ 94 చిల్డ్రన్స్లో అందరికీ కూడా నెగిటివ్గానే ఉన్నారు. ఇక్కడ హాస్టల్ పరిసరాలను పరిశీలించడం జరిగింది. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్లాసుల్లో కూడా మార్కింగ్ అవన్నీ కరెక్ట్గా వేసి మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకైతే టెస్ట్లో ఆల్ నెగిటివ్. ఇట్లనే కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇక్కడ ఉన్న సిబ్బంది మరియు టీచర్స్కి వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పిల్లలకు అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళు అంటే మాస్క్ ధరించడము, శానిటైజ్ చేసుకోవడము మరియు డిస్టెన్స్ అనేది క్లాస్ రూమ్లలో వాళ్ళు డైనింగ్ హాల్లో కానీ ప్రతి చోట డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటేనే ఇది మనకు ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ అయితే ఇక్కడ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో వైసీపీ నాయకులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగుంట కోడలిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కామిరెడ్డి, కస్తూరిరెడ్డి, రాజారెడ్డి, మాచిరెడ్డి, సుధీర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేటటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు మనం గత 10 సంవత్సరాలుగా మనందరం కష్టపడి ఈరోజు పార్టీని ముందుకు తీసుకొచ్చాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా పార్టీని ముందుకు నడిపిస్తూ జనానికి మనందరం తోడుగా ఉండాలని కోరుకుంటూ మెంద తీడ సెలవు చూసుకుంటాం. మంచంలో ఉండి సెలైన్ ఎక్కే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీకి జీవం పోసి మళ్ళీ దానికి జీవజవాలను తీసుకుని వచ్చి పార్టీని ప్రతిష్టంగా చేసి 2004లో ఆయన పార్టీ పార్టీని గెలిపించడం జరిగింది. తర్వాత అదే యొక్క ప్రజా ఆదరణతో ఇంకా ప్రజలకు ఇంకా మేలు చేసే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఎలక్షన్లో 2019లో పోతే ఆ రోజు కూడా ప్రజలందరూ. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ 11వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పార్టీ నాయకులు, కార్యకర్తలు అండదండతో వైసీపీ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా విజయం సాధించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఈ సభా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు మన జగనన్న, మన ప్రియతమ నాయకుడు, మా అభిమాన రాజకీయ నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుతంత్రాలకు ఎదురొడ్డి నిలబడి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు మనలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిపైన అభిమానంతో పార్టీలోకి రావడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా మడసిరు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుతంత్రాల తెలుగుదేశం పార్టీని ఎదుర్కొని మనమందరం కూడా జగన్ అన్నకు అండగా నిలబడడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి కన్వీనర్లకు నాయకులకు కార్యకర్తలకు నేను ఈ రోజు సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది మనతో నడిచారు, ఆ కష్టాలను పాలు పంచుకోవడం జరిగింది. మళ్ళీ మన మిథున్ రెడ్డి అన్న గారు జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మారుబోయిన చిరంజీవి గౌడ్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వస్తీ గృహం శ్రావణ్ కుమార్ తన తండ్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు మిక్సీలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కడివెట్టి చంద్రశేఖర్, ధనంజయ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టమైన రోజుగా మనం భావించాలి. ఎందుకంటే మారుబోయిన చిరంజీవి గౌడు పోయిన సంవత్సరం అదే కరోనాకు ముందు రోజు ఇదే డేటు 12వ తేదీ అకస్మాత్తుగా మరణం చెందాడు. అందరి హృదయాన్ని గెలుచుకున్నాడు, కానీ ఆయన మనకు దక్కకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆయన జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకున్నాడు, ఆశయమైతే సాధించాడు, కానీ మన గూడూరులో ప్రముఖ దేవాలయమైన శివాలయం చైర్మన్ పదవిని అయితే దక్కించుకున్నాడు, కానీ దానికి దక్కించుకున్న కొన్ని రోజులు కొద్ది వ్యవధిలోనే, కానీ ఆ వ్యవధిలో కూడా అపురూపంగా అక్కడ లోపల టేబుల్స్ అయితే ఏమి అక్కడ మమ్మల్ని నిత్యం రోజు ఎవరినోహన్న మాకు ఉపాయాలు నడుగుతూ ఉండేవాడు. అంటే మా చిరంజీవి అన్న కానీ ఈ ఒక సంవత్సరం కానీ ఉండుంటే ఆ శివాలయం రూపురేఖలు ఏ విధంగా ఉండేవో అంటే దాని స్కెచ్ అంతా మాకు చెప్తూ ఉండేవాడు, దాని రూపురేఖలు మార్చేసేవాడు. అదేవిధంగా మంచి మనిషి, కలమషం లేని మనిషి, ఏది ఉన్నా కూడా నిర్మాటంగా నిర్మోహాటంగా మాట్లాడే మహోన్నత వ్యక్తి మా చిరంజీవి గౌడ్ గారు. ఆయనకి మేము ఏమి చేయలేకపోయినా కూడా కనీసం ఒక పూలమాల వేసి ఆయన్ని సత్కరించుకోవాలనుకున్నాం. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి శ్రావణ్ కుమార్ అంటే మా చిరంజీవానికి ప్రాణం, చిరంజీవానికి ఇప్పుడు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించి 11వ సంవత్సరం కావడం వల్ల కుప్పంలో కూడా ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్ర ప్రజలకి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఒకటే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. వైఎస్ఆర్ అంటే అనురాగం, వైఎస్ఆర్ అంటే నిబద్ధత, వైఎస్ఆర్ అంటే నిజాయితీ, వైఎస్ఆర్ అంటే పారదర్శకత. సో ఇటువంటి ప్రిన్సిపల్స్ నుంచి పుట్టుకొని వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఒక పొలిటికల్ లెజెండ్ అని ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే.
వారి కడుపులో పుట్టి అద్భుతమైన పాలన దిశగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా సాధికారికత, గ్రామ స్వరాజ్యం దిశగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొని వచ్చి నిర్మల్ జిల్లాలోని బైబిసా మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో సహస్ర అనే 4 సంవత్సరాల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వర్గాన్ని సమానంగా చూడాలని కోరారు. ఒకే వర్గానికి ఒత్తాసు పలకవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని సంతోష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి బైస పూతవేటు దూరంలో మిర్జాపూర్ గ్రామంలో చిన్నారి 4 సంవత్సరాల వయసు గల చిన్నారి పైన ఒక ఉన్మాది అత్యాచారం చేశాడు. పక్కనే ఉన్న అంతకు 2 రోజులు ముందుగానే అక్కడ కర్ఫ్యూ విధించారు. ఆ పక్కనే ఉన్న పోలీసులు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పటి వరకు నిందితుడిని కూడా పట్టుకోలేదు. తక్షణమే నిందితుడిని పట్టుకొని కఠిన శిక్ష విధించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై. మిర్జాపూర్ గ్రామంలో సహస్ర అనే అమ్మాయి పైన ఒక వర్గంకు చెందినటువంటి ఒక కామంది కుక్క ఈరోజు సహస్ర మీద అత్యాచారం జరిగింది. 4 సంవత్సరాల అమ్మాయి మీద నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రజాకర్ కుక్కలకు వాస్తవత పలుకుదు. ఈరోజు వాళ్ళని రక్షించే ధోరణితోనే ఈరోజు వారిని ఇంతవరకు కూడా వాళ్ళ మీద కేసులు బనాయించకుండా అరెస్టులు చేయకుండా ఈరోజు వారికి వత్తాస పలుకుతున్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, ఎవరైతే లౌకిక కుహన వాళ్ళు అయితే ఉన్నారో, కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళంతా ఎక్కడే పోయినా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక మతం చెందిన వాడే కాబట్టే ఈరోజు కమ్యూనిస్టులు ఎవరు కూడా ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్డ్ కర్మాగారం పలు కారణాల వల్ల 2014లో మూతపడింది. 70 నెలలుగా వేతనాలు లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం లేదని కర్మాగారంలో పనిచేస్తున్న లింగంపల్లి శ్రీనివాసరావు అనే కార్మికుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళన చేపట్టారు. దీంతో ములుగు జిల్లా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాకులమరి లక్ష్మీరావు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయిస్తారని, కార్మికులు కార్మిక కుటుంబాల బలాన్మరణాలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పడంతో శాంతించారు. మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావు, అన్ని ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఎలక్షన్ అయిపోయిందని నేను కేసీఆర్ గారితో మాట్లాడి తీసుకొస్తాను. మీరు కూడా పాలకండి. బెనిఫిట్ పోకుండా ఏదో నేషనల్ లా బోర్డుకు రెఫర్ చేసి, ఎన్సీఎల్టీకి రెఫర్ చేసి అక్కడికి డబ్బులు ఇద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇది మీకు అన్యాయం చేసేది మేనేజ్మెంట్. రఘునాథపల్లి భూమి అమ్మినప్పుడు డబ్బులు రాండి సార్, అప్పుడే డబ్బులు అయ్యకపోయింది. కరగాలి డబ్బులు రాండే, అవి ఇవ్వలేదు ప్రభుత్వం. మీరు కేటీఆర్ అంటుండ్రు, కేసీఆర్ అంటుండ్రు, పార్టీలతో సంబంధం లేదు. పార్టీ రావడం, వెళ్ళడం, కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతుంటే, కరెంటు లేక నీళ్లు లేక కూడా కాలనీలో ఉన్న కార్మికులు బయటికి రావడం, విలేజ్లో ఉన్న ఇంటి పన్ను ఇంటి కిరాయిలు కట్టడం, ఇంట్లో విలేజ్లో ఉన్న కార్మికులేమో ఇంటి పన్నులు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతుంటే, ప్రభుత్వము మాకు 327 కోట్ల రాయితీలు అని చెప్పి ప్రకటించింది, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్మికుని కూడా రూపాయి రాలేదు. కాబట్టి దానిలో భాగంగానే మాకు ప్రభుత్వం ఏమైనా న్యాయం చేయాలని, 66 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి, ఈ యొక్క కంపెనీని కూడా పునరుద్ధరించాలని చెప్పి
ఈొక్క ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల ఏమైనా పరిష్కారం మార్గం దొరికిందా? దీనికి ఇప్పుడే మన టిఆర్ఎస్ నాయకులు వారు స్పందించి మంత్రి గారితోటి మాట్లాడి వారు 17వ తారీఖు తర్వాత కేటీఆర్ గారితోటి మాట్లాడి కనీసం 2 సంవత్సరాలు జీతాలైనా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కార్మికుల నుంచి 10 మందిని రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి మాట్లాడదామని కూడా వారు హామీ ఇవ్వడం వలన రాష్ట్రం కాళీకాట్ జిల్లాలో జరిగిన అండర్ 16 బాలికల 2000 మీటర్ల రన్నింగ్ విభాగంలో జనగాం జిల్లాకు చెందిన చేరేపల్లి కీర్తన స్వర్ణ పథకం సాధించింది. దీంతో పాలకుర్తి మండల కేంద్రంలో స్వర్ణ పథకం సాధించిన చేరేపల్లి పిల్లి కీర్తనను సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు రాజవ చౌరాస్తా నుండి గురుకుల పాఠశాల వరకు ర్యాలీతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పాలకుర్తి సర్పంచ్ వీరమణిని, యాకాంతరావు, మాజీ ఎంపీపీ యాకా సోమయ్య తదితరులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదవడుగూరు మండలం టోల్ గేట్ సమీపంలో కల్వర్టును శ్రీశైలం నుంచి వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న 4 మందికి తీవ్ర గాయాలు కాగా 2 స్వల్పంగా గాయపడ్డారు. అనంతపుర అందరు అనంతపురనా? ఎక్కడికి పోతున్నారు మీరు? హైదరాబాద్ నగరం ఉప్పల ఆదర్శ్ నగర్ లోని శ్రీ శివసాయి మందిరం 6వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ పోరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు బన్నాల గీతా, ప్రవీణ్ ముదిరాజ్, మందముల్ల రజిత పరమేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కాలనీలోని ప్రజలు, సంక్షేమ సంఘం సభ్యులు అందరూ కలిసి శ్రీ శివసాయి మందిర వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. Thank you.
అనంతపురం జిల్లా గుత్తిలో మహాశివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో వీరభద్ర స్వామివారి నాట్యం, జ్యోతుల నాట్య ప్రదర్శనతో ఎంతో కనువిందు కలిగించాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా లజట్టిపేట పట్టణంలోని క్లబ్ రోడ్లో మహాశివరాత్రి పర్వదినం రోజున శ్వేతనాగు దర్శనమివ్వడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అఖిలాండ భక్తులు ఆరాధ్య దైవం మహాశివుడు తన మెడలో ధరించే నాగుపాము శివరాత్రి రోజున ప్రత్యక్షమవడంతో స్థానిక ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పువ్వులు చల్లి పాలు పోసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శ్వేతనాగు దర్శనంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి శ్వేతనాగును బంధించి సమీపంలోని అడవిలో వదిలేశారు. సల్లగా ఉన్న సర్దైతుందేమో దానికి.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ శివశంకర మహామయి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఊరేగింపు సేవ ఎంతో వైభవోపేతంగా జరిగింది. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ సభ్యులు ఉప్పోజి బలవంతంచారి రాజు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం శివా పార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఊరేగింపు అన్నదాన కార్యక్రమము అందరూ భక్తులు సహకరించి మమ్మలను ఆదరాభిమానాలు చూపెడుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు శివశంకర మహమ్మాయి దేవాలయం ఉప్పల్లో మా శివపార్వతి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన యజ్ఞాలు మహాన్యాసలు తర్వాత తర్వాత అన్నదాన ప్రసాదాలు ఈరోజు ఊరేగింపుతో ఈరోజు సమాప్తం అవుతుంది. భక్తులందరూ కూడా ఇక్కడ మన ప్రతి ఒక్కరూ సహకరించి దేవాలయాన్ని పాల్పడుతున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతి సంవత్సరంలాగే శివశంకర మహమ్మాయి దేవాలయంలో ఉత్సవాలు జరుపుతాము. దానిలో భాగంగానే ఈరోజు మొత్తం పురవీధుల్లో ఊరేగింపు శంకరం చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.